అన్నా నమస్తే అన్నా. జగన్ అన్నా నీకు నమస్కారాలన్నా. నా శ్రీవెల్ల గ్రామం పసల వీరనాగన్ అన్నా. నేను ఒక రైతు బిడ్డనన్నా. మీ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ చేయనంతగా రైతుకు చాలా లబ్ధి జరిగిందన్నా. ఆర్బీకేలు స్థాపించి నష్టపరిహారాలు ఈ క్రాప్ చేయించుకొని విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులకు సకాలంలో అందజేసేలా చేశారన్నా. అన్నా 2020లో మాకు నివార్ తుఫాన్ వచ్చిందన్నా డిసెంబర్లో. మా పంట నీటిపాలైపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి సద్యం తొందరలో సీఎం జగన్ అన్నకు మనకు ధైర్యంగా ఉన్నారు, ఆయనకు నివేదిక పంపిస్తామని చెప్పి డిసెంబర్లో పంపించాడన్నా. ఫిబ్రవరి 18వ తారీఖున మా అకౌంట్లో డబ్బు పడ్డాదన్నా. 2020లో ఏ గవర్నమెంట్ కూడా రైతుకు నష్టపరిహారం ఎన్నడూ వేయలేదన్నా. మరి 2021లో గులాబ్ తుఫాన్ అన్నా, వర్షాలు వచ్చి మొత్తం పంటలు భంగమైపోతే రైతులకు ధైర్యంగా ఉన్నారు జగన్ అన్న అని భయపడొద్దని నానన్న అన్నాడన్నా. మళ్ళీ మేము వ్యవసాయం చేసామని ధైర్యం కల్పించారన్నా. మళ్ళీ అకౌంట్లో పడిందన్నా. మా ఇంటికి అమ్మఒడి అన్నా, మా అబ్బాయికి అమ్మఒడి, మా అన్న కూతురుకు వసతి దీవెన, మా ఇంట్లో రైతు భరోసాలు అన్ని రకాలుగా మా ఇంటికి మా ఉమ్మడి కుటుంబం 480,000 లబ్ధి పొందామన్నా. మీకు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామన్న ఓటు? ఏం మాకు జగన్ అన్నే కావాలని మా పిల్లలు మేనమామని తప్పిస్తున్నారన్నా, కానీ తీసుకురాలేదు అవకాశం లేక. అనా రైతు అంటే సింబల్ నాగలి గుర్తన్నా. నేను అమ్మేసరి చేయించుకొని మీతో ఫోటో దిగాలని తెచ్చుకున్నానన్నా. మీరు అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నానన్నా. దయచేసి అన్నా మాకు అవకాశం కల్పించాలన్నా, మీతో ఫోటో దిగాలన్నా. ఒక రైతు బిడ్డలా మాట్లాడతానన్నా. ఏ సీఎం కూడా రైతుకు అవకాశం ఇవ్వలేదన్నా. మీరు ఇచ్చారు, చాలా సంతోషం ఉంది అన్నా. రైతు అంటే మన పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గుర్తింపు తెచ్చాడన్నా. బ్యాంకుల్లో రైతు అంటే చాలా అసమర్థత చూసే టైంలో మన రాజశేఖర్ అన్న పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ రైతును గౌరవించండి అని రూపాయి వడ్డీ పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తూ మాకు చాలా వ్యవసాయం దండగానే నాయకులను తొక్కేసి మన పెద్ద ఆయన ముఖ్యమంత్రి రైతులకు బాగా చేదోడు వాదడు ఉండి రైతు అంటే ఇలా ఉంటారు అని నిరూపించారన్న. మళ్ళీ మీరు కూడా అదే కోవాలని నడుస్తున్నా, అంతకు మించి చేస్తున్నారన్నా. నా పేరు పసల వీరనాగన్ అన్నా. నాని అన్న సహకారంతో మాకు అన్ని రకాలుగా లబ్ధి పొందినామన్నా, నష్టపరిహారాలు అన్ని వచ్చినాయన్నా. నా దయచేసి ఈ నాగలి నేను గుర్తు చేయించుకున్నా అన్నా. ఫోటో దిగాలన్నా మీతో ఒక్కసారి అన్నా, దయచేసి అన్నా. రైతు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఏ గవర్నమెంట్ తీసుకురాలేదన్నా. మీరు తీసుకొచ్చారన్నా ముఖ్యమంత్రి దగ్గరికి. రైతు అంటే విలువ కాపాడారన్నా, అది మాకు సంతోషం అన్నా. రైతు అంటే గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మా బిజేంద్ర అన్న అలాగే మా పెద్దనాయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్న. ఎరుగునీటి గ్రామాలు చాలా అదృష్టవంతులయ్యారు ఈరోజు. మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం అంటే 5 ఇయర్స్ కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగన్ అన్న. మీరే 5 0 1 75 అన్న. ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందిన వితంతువులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలని, వికలాంగులైన అక్క చెల్లెమ్మలు సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 6,80,96,500 రూపాయలు, అమ్మఒడి కింద ఏకంగా 1,043 మంది తల్లులకు 4,69,35,000 రూపాయలు. ఈ ఒక్క గ్రామంలోనే వైఎస్ఆర్ ఆసరా కింద 3,88,16,374. వైఎస్ఆర్ చేయూత కింద 492 మందిన అక్క చెల్లెమ్మలకు 2,96,25,000. జగనన్న విద్యాదీవన కింద 837 మంది తల్లులకు
2,46,41,602 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000, ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596, ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000, జగనన్న వసతి దీవెన కింద 1,00,00,000, సున్నా వడ్డీ కింద 86,48,000, క్రాప్ ఇన్సూరెన్స్ కింద 67,00,000, జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు 41,30,000, చేదోడు కింద 31,20,000, కాపు నేస్తం కింద 31,20,000, చేదోడు కింద 40,40,000, జగనన్న తోడు కింద 40,40,000 లోన్లు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 21,48,000. ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం 1,496 ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.06% మంది బెనిఫిషరీస్తో ఎక్కడా ఎవరు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడా ఎవరు వివక్షకు లోను కాకుండా ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము 48,74,34,136 రూపాయలు ఒక్క గ్రామంలోనే. ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే, అంటే గోరుముద్దకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి, 109 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇల్లు అయిపోయిన వాళ్ళు 144కు సంబంధించి, రైస్ కార్డులకు సంబంధించి 2,594 సంబంధించి, 8వ తరగతి 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలకి ఇచ్చిన ట్యాబులు కూడా 76 మంది పిల్లలకు, విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తా ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం, లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం, ఉట్టి ఇదే చూసుకుంటే కూడా 48,74,34,136. నేను అడుగుతా ఉన్నాను మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని, నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు, మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ళ ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, నేను చాలా చిన్నోడిని కూడా నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏపొద్దైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా బా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు
ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు, ఇదొక్కటే కాదు జరిగింది. ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా. ఈ వార్త ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి, స్కూళ్ళు మారిపోయాయి, స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది, పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి, స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి, టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి, మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి, ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది, పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద. ఇంతకుముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలామందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5% 4% కట్ చేసుకుని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ప్రీమియం కింద. ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే, ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా 13,500 రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది, ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం, ఏకంగా 25 లక్షల దాకా. ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో, ప్రతి అక్క చెల్లెమ్మలోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఈ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు, ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసినా చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది, ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతూ ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చెప్పుకునేవాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునేవాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ, మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే
మార్పు తీసుకొని రచ్చాడు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును, మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు, ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేస్తాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే, నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి, వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది. మహా అయితే వారము, లేకపోతే 3 రోజులు, లేకపోతే 2 రోజుల్లోనే పడిపోయే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను. కొంచెం 10 రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది. ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహా లేదని ఇవ్వాలనుకుంటే, సూచన లేదని ఇవ్వాలనుకుంటే, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఇచ్చి ఉన్నాం, అందరి దగ్గర ఉన్నాయి కదా. ఈ కొన్ని నెంబర్స్ని నేను పిలుస్తాను. 3, 4, 6, 4 టోకెన్.